వెల్కమ్ బ్యాక్. తిరుపతి బై ఎలక్షన్ తర్వాత జనసేన బీజేపీలు ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఎవరికి వారు ఒంటరిగానే ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు. పవన్ ఇచ్చిన పిలుపునిచ్చిన కార్యక్రమాలకు బీజేపీ నుంచి మద్దతు లభించడం లేదు. అలాగే పవన్పై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నా ఆ పార్టీ పెద్దగా స్పందించడం లేదు. దీంతో ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు సాగడం కష్టమనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా జనసేన బద్వేల్లో పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ కావడంతో ఇక్కడ బీజేపీ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే బీజేపీకి జనసేనాని మద్దతు ఇస్తారా లేదా అనేది మాత్రం సస్పెన్స్గా మారింది. పవన్ వ్యాఖ్యలను బట్టి చూస్తూ ఉంటే బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో వీరి బంధానికి బద్వేల్ సాక్షిగా బీటల్ వారి అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి బద్వేల్ ఉప ఎన్నిక జనసేన బీజేపీ మధ్య చిచ్చుపెట్టేలా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రవికిరణ్ గారు నమస్తే అండి. మురళి గారు నమస్తే అండి. ఎస్, తిరుపతి ఉప ఎన్నిక తర్వాత ఎక్కడా కూడా బీజేపీ జనసేన కలిసి ఉమ్మడి పోరాటం చేసినటువంటి పరిస్థితులు లేవు. రోడ్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసినప్పుడు కూడా ఎక్కడా కూడా బీజేపీ దానికి సంబంధించి స్పందించిన దాఖలాలు లేవు. వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తూ ఉన్నా కానీ ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా ఎక్కడా దానికి సంబంధించి సపోర్ట్గా కానీ లేకపోతే ఇతరత్ర స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థి వస్తారని అనుకున్నారు, కానీ పవన్ కళ్యాణ్ అందరికీ షాక్ ఇచ్చేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏంటి దీనికి సంబంధించి, ఏ విధంగా ఉంటుంది? మురళి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి మా న్యూస్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఓకే, తిరుపతి ఉప ఎన్నిక మనం చూసాం. ఆ రోజు భారతీయ జనతా పార్టీ పోటీ చేశారు, మాకు మా మిత్రపక్షం జనసేన మాకు మద్దతు ఇచ్చారు. అలాగే ఈరోజు బద్వేల్ ఉప ఎన్నిక నిమిత్తం మేము ముందుగా జనసేన పార్టీని పోటీ చేయమన్నాం, మేము మద్దతు ఇస్తా ఉన్నాం. సో ఏ విషయం వాళ్ళు ఆలోచించుకొని చెప్తా ఉన్నారు. అయితే వారు ఆలోచించుకొని పార్టీ ఒక విధానాన్ని ఒక సిద్ధాంతాన్ని తీసుకొని ముందుకెళ్తున్నారు. సో దానికి ఇబ్బందులు లేదు. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సిద్ధాంతం చెప్పారు, అభ్యంతరం లేదు. ఎవరి పార్టీ వాళ్ళు ఆలోచన విధానం స్వాగతిస్తున్నాం. అయితే మన ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మురళి గారు, భారతీయ జనతా పార్టీ 7 దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ ప్రస్థానం ఉన్నటువంటి పార్టీ, ఒక ఆలోచన విధానం. ఇప్పుడు వస్తున్న ఉప ఎన్నిక కేవలం ఒక రాష్ట్రానికో రెండు రాష్ట్రాలకు పరిమితం కాదు మురళి గారు. ఇది దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 3 పార్లమెంట్ స్థానాలు, 30 అసెంబ్లీ స్థానాల్లో ఈ యొక్క ఉప ఎన్నిక ప్రధానంగా ఆ యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు కాలం చేయటం వల్ల ప్రధానంగా కొన్ని చోట్ల రాజీనామా చేయటం వల్ల వచ్చింది. సో భారతీయ జనతా పార్టీ సిద్ధాంత పరంగా ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలనకి రాజకీయ వ్యవస్థకి కావులేదు. అయితే రాజకీయాల్లో వారసత్వం కాదు జవసత్వం ఉండాలని చెప్పి విశ్వసించే సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే గతంలో కూడా 1964లో అయితే మా భారతీయ జనతా పార్టీ పూర్వస్వరూపమైన భారతీయ జనసంఘ్ 64లో అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు కాలం చేసినప్పుడు ఫూల్పూర్ అని చెప్పి ఉత్తరప్రదేశ్ లో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, దానికి ఉప ఎన్నిక వచ్చింది. అప్పుడు విజయలక్ష్మి పండిట్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారి సిస్టర్ చెల్లెలు గారు, వారిని బరిలో పెడితే ఆ రోజు భారతీయ జనసంఘ్ వారు కూడా మేము కూడా మా యొక్క అభ్యర్థిని ఆ రోజు పెట్టాం. అలాగే ఇటీవల మనం చూస్తే కింద సంవత్సరం ఏదో తెలంగాణలో జరిగినటువంటి దుబ్బాక ఎన్నికల్లో కూడా మరి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాలం చేసినా సరే కాంగ్రెస్ వారు అభ్యర్థి పెట్టారు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పెట్టారు. అలాగే నాగార్జునసాగర్ కూడా మనం చూసాం, బీజేపీ పెట్టింది, టీడీపీ కూడా పెట్టింది ఆ రోజు, ఒక నాగార్జునసాగర్ టీడీపీ కూడా పెట్టింది. సో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్ళేటువంటి పార్టీ. సో ఎవరి పార్టీ ఆలోచన ప్రకారం వాళ్ళు తీసుకుంటారు. సో దాని మన అభ్యంతరం చెప్పేదేమి లేదు. సో మేమైతే మిత్రపక్షంగా తిరుపతిలో మేము చేశాం కాబట్టి దుబ్బాక అదే బద్వేలు వారు చేస్తే బాగుంటుంది, మీరు చేయని పక్షంలో మేము చేస్తా ఉన్నాం. సో వారి యొక్క సిద్ధాంతంగా ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒకటి. ఇంకా రెండో ప్రశ్న, రోడ్ల గురించి అడిగారు మీరు, రోడ్లు వారు చేశారు మీరు పార్టిసిపేట్ చేయలేదని. మేము డిసెంబర్ 2020నే రోడ్ల మీద ఒక ప్రత్యేక కార్యక్రమం 1 రోజుల పాటు కార్యక్రమం చేశాం మురళి గారు. ఆ తర్వాత జనవరి 5వ తారీఖు ముఖ్యమంత్రి గారు స్పందించి 45 రోజుల్లో రోడ్లు వేస్తా ఉన్నారు. అలాగే జనసేనకు కార్యాచరణ తీసుకున్నప్పుడు కూడా ఆ పార్టీ పిఎస్సి చైర్మన్ గారు మనోహర్ గారు కూడా ఓపెన్ గా ప్రెస్ కూడా చెప్పారు, మేము మిత్రపక్షం అనేంత మాత్రాన అన్ని మేము కలిసి చేయాలని రూలేం లేదు, మా ఇది మా పార్టీ యొక్క ప్రోగ్రామ్, మేము చేసుకుంటాం, అలాగే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంటుంది, ప్రతిదీ కలిసి చేయాల్సిన అవసరం లేదు అని కూడా విస్పష్టంగా చెప్పారు. సో అలాగే గత మొన్న ఇటీవల వైసీపీ నాయకులు కూడా ఏదైతే ఘాటు వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా మా రాష్ట్ర అధ్యక్షులు వారు ఖండించారు, అలాగే మా జీవీఎల్ నరసింహ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు గారు ఖండించారు, అన్ని పక్షాల నుంచి ఖండిస్తూనే ఉన్నారు. సో ఇది ఒక మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక దుష్ప్రచారం క్రియేట్ చేసి లేనిపోని అపోహలు సృష్టించి ఒక బంధాన్ని తక్కువ చేసి దీన్ని తీసుకెళ్లి ఇంకోళ్ళకి అటాచ్ చేసుకోవాలని
ఏదో సంసారాలను జరగొట్టి వ్యభిచారం చేసే విధంగా ఒక పైశాచిక వివాహాలు చేసే పనిలో ఓ సెక్షన్ ఆఫ్ మీడియా, ఓ సెక్షన్ ఆఫ్ నాయకులు కూడా తయారయ్యారు. సో మా పార్టీకి అయితే ప్రపంచాలే, మా యొక్క ఏదైతే మా కూటమికి అయితే ప్రపంచాలు లేవు. 2020 సంక్రాంతి రోజు ఆ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ అప్పటి అధినేత కన్నా గారు, ఇప్పటి అధినేత సోమ్ వీర్రాజు గారు సంయుక్తంగా విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పారు. ఇప్పటి నుంచి కార్యాచరణ స్థానిక ఎన్నికల నుంచి ఏదైతే సార్వత్రిక ఎన్నికల వరకు భారతీయ జనతా పార్టీ జనసేన కలిసిమెలిసి ముందుకు వెళ్తాము. మా యొక్క లక్ష్యం రాష్ట్రంలో తృతీయ కూటమి, తృతీయ ప్రత్యామ్నాయ ఏర్పాటు, వైసీపీకి టీడీపీకి సమాంతర దూరం పాటిస్తూ ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు, ధన రాజకీయాలు, కుల రాజకీయాలకి, కుటుంబ రాజకీయాలకు అతీతంగా ఒక నీతిబద్ధమైన పాలన ఇవ్వాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే తృతీయ కూటమితోనే సాధ్యమని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాయకులు అదే రీతిలో ప్రయాణం చేస్తున్నారు. మురళి గారు దానిలో ఎటువంటి భేదం తెలియజేసుకుంటున్నారు. మా యొక్క పార్టీ జాబితా కూడా నిన్న బద్వేల్లో కడప జిల్లా విశ్వస్థాయి సమావేశం పెట్టుకొని మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజు గారు, అలాగే ఉపాధ్యక్షులు ఆదినారాయణరెడ్డి గారు, అలాగే ఎంపీ సీఎం రమేష్ గారు అందరూ కూలంకషంగా విశ్వస్థాయి సమావేశం పెట్టుకుని 4-5 అభ్యర్థులు షార్ట్ లిస్ట్ చేసుకుని ఆ యొక్క నిర్ణయాన్ని కేంద్ర పార్టీ పంపించాము. ఏ క్షణమైనా సరే అభ్యర్థి 4-5 అభ్యర్థులు ఒక అభ్యర్థిని ఖరారు చేసి కేంద్ర పార్టీ మాకు చెప్తుంది, రాగానే నామినేషన్ వేస్తాం. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పని కూడా మొదలు పెట్టేశాం. ఏదైతే పంచాయతీ స్థాయిలో ఇన్ఛార్జీలు పెట్టుకున్నాం, అలాగే మండల స్థాయిలో ఇన్ఛార్జీలు వేశాం. ఏ రకంగా క్యాంపెయిన్ చేయాలని స్వరూపు నిర్ణయించుకున్నాం. ఆ రకంగా ముందుకెళ్తున్నాం. మురళి రైట్. ఇక జనసేన అధికార ప్రతినిధి తాతం శెట్టి నాగేంద్ర గారు ఉన్నారు. నాగేంద్ర గారు నమస్తే అండి. మురళి గారు మొట్టమొదట నమస్తే అండి. మీకు, మీ ద్వారా మహానీయుస్ వీక్షకులకు, పెద్ద లింగారెడ్డికి తోటి ప్యానల్ పెద్దలందరికీ కూడా నమస్తే. సార్ ప్రతి అంటే జనసేన బీజేపీ అన్నారు, ఎస్ ఇందాక రవికిరణ్ గారు సోదరుడు అన్నట్టు, మేమైతే సహృద్భావ వాతావరణంలోనే ఉన్నాం. అంత ఇప్పుడు ఎట్లయిపోయిందంటే వాళ్ళు పొత్తులో ఉన్నారు కదా అనేసి వాళ్ళ యొక్క స్టాండ్, అంటే బీజేపీకి ఒక జెండా అజెండా ఉంది, జనసేనకు ఒక జెండా అజెండా ఉంది సార్. అంటే ఇప్పుడు మా యొక్క విధి విధానాలు, మా సిద్ధాంతాలను పరిధి దాటి మేము వెళ్ళము, వాళ్ళ పరిధి దాటి వాళ్ళు రారు కదా. అంత పొత్తు అంటే ఏంటి, మేము కలిసి ప్రయాణం చేయడం అంత మాత్రాన. వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, మా యొక్క సిద్ధాంతాలు అన్నీ కలిసే ప్రతిసారి పని చేయాలంటే ఎలాగండి? ఇప్పుడు ఇందాక మీరు అన్నారు రోడ్లు వేసినప్పుడు వాళ్ళు ప్రకటన, ఎస్ మేము మొట్టమొదట వాళ్ళు చెప్పారు 40 రోజుల ముందే మేము ఇచ్చామని, కరెక్టే. మేమేమనుకున్నాం, మనం ఒక విప్లవం లాగా తేవాలి, ఒక డిజిటల్ విప్లవం. అంటే మొత్తం ప్రపంచానికి తెలియాలి ఇట్లున్నాయి ఆంధ్రలో రోడ్లు పరిస్థితి అంటే. మురళి గారు దాదాపు 620,000 ట్వీట్లతో భారతదేశంలోనే ఐదో ఒక ట్వీట్. హలో, ఎస్ నాగేంద్ర గారు ఒక నిమిషం సార్. భారతదేశంలోనే 5th ప్లేస్ లో ఆ సమస్యను తీసుకెళ్ళగలిగినాం. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మన ఈ పక్కన ఉన్న తెలంగాణలో 1st ప్లేస్ లోకి వెళ్ళిపోయాం సార్. మరి ఇంత పెద్ద సమస్యను మేము తీసుకొచ్చినప్పుడు ఆ రోజు ఏం చేసాం, ఒక రిక్వెస్ట్ ఇచ్చాం ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళకి కానీ, ఒక సార్ మీరు ఇట్లు ఇన్ని రోడ్లు వచ్చాయి, ఇంత డిజిటల్ విప్లవం జరిగింది కాబట్టి మీరు వెంటనే రోడ్లు వేలుగానంటే మీరు కన్నా 1 నెల రోజులు మీకు, అంటే ఆ రోజు నుంచి గాంధీ జయంతి వరకు 4 రోజులు ఉంది. ఈ 4 రోజుల లోపల మీరు ఇటువంటి రోడ్లను మీరు స్టార్ట్ చేయండి అని అడిగాం. అడిగితే మీరు ఒకవేళ వేయకపోతే, మేమేం చెప్పలేదు, మీరు ఒకవేళ వేయకపోతే మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా మేము ఆ మహానాయకుడికి నివాళులు అర్పిస్తూ మా చేతనైనంత వరకు జనసేన కొన్ని రోడ్లు, ఒక్కొక్క నియోజకవర్గంలో 1-2 రోడ్లను సేకరించి మేమే మా పార్టీ జన సైనికులతో కలిసి వేస్తాము అని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. వాళ్ళు 2 వరకు రాలేదు. 2 వచ్చే మా నాయకుడు అటు ధవళేశ్వరము, ఇటు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కొత్త చెరువు, నేను కొత్త చెరువులో కూడా ఉన్నాను సార్, 2 రోజుల ముందే వెళ్ళాం. ఏ రోజు రోడ్ల గురించి ఆ రోజు మాట్లాడిన వాళ్ళు 2 రోజుల ముందు నుంచి స్టార్ట్ చేశారు, మేము ఆల్రెడీ వర్షాలు అయిపోయినాక వేస్తాము, మళ్ళీ ఇంకోటి వేస్తామని. అంటే ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి వర్షాలు ఆగలేదో లేదో నాకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దట్ ఇది ఒక శాంతియుత కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని ఆపడానికి కూడా ప్రయత్నం చేశారు. మరి ఇంకా బీజేపీ మీకు మద్దతు వచ్చిందా లేదంటే ఇది మా పార్టీ కార్యక్రమం కాబట్టి మేమే చేసాం. రెండోది,
బై ఎలక్షన్కి వస్తున్నా సార్. బద్వేల్లో అయితేనేమి, గతంలో జరిగిన తిరుపతి ఎన్నికల్లో అయితేనేమి, అలా బీజేపీ అధినాయకత్వం మా నాయకుడు కూడా సంభవించినప్పుడు ఒక వ్యక్తి అంటే కొన్ని సిద్ధాంతం, ఒక వ్యక్తి వేరే విధంగా ఆయన ఆయన రిజైన్ చేసో లేదా ఇంకొక విధంగా వస్తే పర్లేదు, కానీ హఠాత్తుగా ఆ కుటుంబానికే దూరం అయిపోయినప్పుడు, ఆ కుటుంబానికే దూరం అయిపోయినప్పుడు ఆ ఇంట్లో నుంచి ప్రాతినిధ్యం ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇప్పుడు బద్వేల్లో చనిపోయిన వ్యక్తి గారు ఆయన చూసి ఆయన కుటుంబం చూసి ఆదరించి ఉంటారు అక్కడ ప్రజలు, బట్ ఆయన ఏం చేయాలనుకున్నా ఆయన చనిపోయినాడు, అటువంటప్పుడు ఆ ఇంట్లో నుంచే వ్యక్తి వస్తే దట్ అది ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ. దళిత కుటుంబం నుంచి ఇంకొక మహిళను బయటికి తీసుకొస్తున్నారు ఆయన భార్యను, ఓకే ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. అదే ఇంట్లో ఆమెకు ప్రాతినిధ్యం ఇచ్చినప్పుడు మేము పోటీ చేయము అని చెప్పి గత 2 నెలల నుంచి కూడా మా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో చర్చించుకోవడం జరుగుతూ ఉంది సార్. ఈ సౌహృద్భావ వాతావరణంలో బీజేపీ నాయకులకి అయితేనేమి, ఇప్పుడు బహిరంగంగా కూడా మా నాయకుడు అటువంటి ఉద్దేశం మా పార్టీకి అయితే లేదు, అటువంటి ఉద్దేశం జనసేన పార్టీ పోటీ చేయదు అని చెప్పి చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు మీరు బీజేపీకి బీజేపీ పొత్తులో ఉన్నారంటే ఎస్, ఎవరు కాదన్నారు సార్, మేము పొత్తు లేదన్నామా, అది పొత్తు లేదా రేపు ముందు ఎలా ఉండాలి ఏమి అనేది మా అధినాయకత్వం నిర్ణయిస్తుంది, మా నాయకుడు యొక్క మాటే మాకు శిరోధార్యం, మా నాయకుడు నడిచిన బాటలోనే జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, అందరూ కూడా నాయకుడు బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ రైట్. లింగారెడ్డి గారు ఉన్నారు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మురళి గారు, మీకు ప్యానల్లో ఉండేటువంటి ఇతర మిత్రులందరికీ కూడా నమస్కారం. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎన్నికకు దూరంగా ఉంటుంది, ఉప ఎన్నికకు ఏంటి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో చూస్తాం, అప్పుడు సమైక్య రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు నక్సలైట్ల సమస్య ఎక్కువగా ఉండేది, అంటే తెలంగాణలో కానీ లేకపోతే విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ దాదాపు 8-10 మందిని నక్సలైట్లు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కాల్చి చంపినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. కొంతమంది సహజంగా కూడా మరణించడం, ప్రమాదాల్లో మరణించడం, రకరకాలుగా శాసనసభ్యులు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు మరణించినటువంటి విషయాలు మనం చూస్తాం. అప్పటి నుంచి కూడా ఎందుకంటే ఇంతకుముందు రాజ్యా నాయక్ అని ఆయన ఎస్టీ ఎమ్మెల్యే తెలంగాణలో ఉన్నాడు, తర్వాత శ్రీపాదరావు ఆయన స్పీకర్ గా ఉన్నారు, అంతకుముందు ఐక్రీమాచార్య మినిస్టర్ గా ఉన్నారు, మా పార్టీలో మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నారు, ఆయన కూడా నక్సలైట్ చంపినారు, తర్వాత చాలా చాలా సందర్భాల్లో నక్సలైట్ చంపినట్టు ఇక్కడ మన తెలంగాణలో ఇప్పుడు డికే అరుణ ఆమె తండ్రి కూడా నక్సలైట్ చంపినారు, చాలా ఉన్నాయి. తర్వాత సహజ మరణాలు, ప్రమాద మరణాలు ఉన్నాయి. ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచన చెప్తారు, సరే ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఏ పార్టీ అయినా కానీ ఎంతో ప్రజాభిమానంతో వాళ్ళు గెలిచింటారు, ఓటర్లు 5 సంవత్సరాల కోసం వాళ్ళు ఎన్నుకొని ఉంటారు, ఎంతో సేవ చేసింటారు, చదువు లేకపోతే రాజకీయాలు సమాజ సేవ ఖర్చు పెట్టుకుంటారు, ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు, ఎమ్మెల్యేలు అయింటారు, అటువంటి వాళ్ళు చనిపోతారు. అంటే కొంతమంది ఎమ్మెల్యే అయినటువంటి 5 ఆరు నెలలు చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కేంద్రంలో అయితే రాజ్యసభ సభ్యులుగా కానీ లోక్సభ సభ్యులుగా కానీ గెలిచి ప్రమాణ స్వీకారం చేయకుండానే చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. పార్లమెంట్ సభ్యులుగా గెలిచి కేంద్ర మంత్రి పదవి కూడా మరి ఇవ్వాలనుకునేటువంటి సందర్భంలో చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొంతమంది జనరల్ ఎలక్షన్ కు 8-2 సంవత్సరం 6 నెలల ముందు కూడా చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు వాళ్ళని అభిమానించి 5 సంవత్సరాలు ఎస్ ఎస్ లింగారెడ్డి గారు నెట్ ప్రాబ్లం. ఎస్ ఇక వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్ గారు కూడా ఉన్నారు. వేణుగోపాల్ గారు నమస్తే అండి.
పార్టీ నేతలు ఇప్పటికే చెప్తున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్తున్నారు, వార్ వన్ సైడ్, ఎంత మెజారిటీ వస్తుంది అనేది చూస్తూ ఉన్నాం అనేటువంటి మాట కూడా ఆయన చెప్తూ ఉన్నారు.